హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాదెళ్ళ ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అభిప్రాయ భేదాలు రావడం పరస్పర అంగీకారంతోనే విడిపోవడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఇది జనరేషన్స్ వల్ల వచ్చిన మార్పు కాదు సినిమా రంగంలో మొదటి నుంచి ఉంది అయితే పెళ్ళైన తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలు కూడా కలిగిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది అన్ని సంవత్సరాలు కలిసి ఉన్న జంట విడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అందరిలోనూ ఇదే ప్రశ్న మొదలవుతుంది ఆ ఇద్దరు ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వారే ఒకరు ధనుష్ మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ ఐశ్వర్య రెండు వేల నాలుగులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు పద్దెనిమిది సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితం సజావుగానే నడిచింది కానీ సడన్ గా తాము విడిపోతున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో వీరిద్దరు తీసుకున్న నిర్ణయానికి ఇండస్ట్రీ షాక్ అయింది కొన్ని కారణాల వల్ల తామిద్దరం మీకపై కలిసి జీవించలేమని డిసైడ్ అయ్యారట అయితే ఇలా విడిపోవడానికి గల కారణాలేమిటో తెలియరాలేదు ఈ విషయం తెలిసిన తర్వాత అందరికంటే ఎక్కువ షాక్ అయింది రజనికంటే వారి సమస్య ఏంటో తెలుసుకొని ఇద్దరికీ సర్దు చెప్పాలని కలిసి ఉండేలా చేయాలని రజని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది గత రెండేళ్లుగా ఇద్దరు వేర్వేరుగానే ఉంటున్నారు పిల్లలు మాత్రం ఐశ్వర్య దగ్గరే ఉన్నారు అప్పుడప్పుడు వాళ్ళు తండ్రి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటారు ఈ రెండేళ్లుగా చట్టపరంగా విడిపోయేందుకు ఇద్దరు ప్రయత్నించలేదు కొన్ని రోజుల క్రితమే ఇద్దరు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు పరస్పర అంగీకారంతోనే తాము విడాకులు కోరుకుంటున్నామని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు ఈ పిటిషన్ను ఏప్రిల్ పదిహేనున జడ్జి సుభాదేవి విచారణకు స్వీకరించారు అక్టోబర్ ఏడు ధనుష్ ఐశ్వర్య ఇద్దరు వ్యక్తిగతంగా కోర్టు ముందుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి కుమారుడు ధనుష్ అతని సహోదరుడు సెల్వ రాఘవన్ కూడా తమిళ్ తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎలాంటి లోటుపాట్లు లేని ఫ్యామిలీ వారిది అలాగే రజనీకాంత్ ఫ్యామిలీకి ఎంత మంచి పేరుందో అందరికీ తెలిసిందే ఈ రెండు కుటుంబాలకు చెందిన ధనుష్ ఐశ్వర్య పెళ్లైన ఇరవై సంవత్సరాల తర్వాత విడిపవులని డిసైడ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది వారి పిల్లల్లో పెద్దవాడికి పద్దెనిమిది సంవత్సరాలు చిన్నవాడికి పద్నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు ఈ సమయంలో తల్లిదండ్రులు విడిపోవడం అనేది బాధాకరమని ధనుష్ అభిమానులు రజనీకాంత్ అభిమానులు అంటున్నారు అక్టోబర్ ఏడున వీరిద్దరిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు వీరి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందా లేక విడాకులు మంజూరు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది